విజయవాడలో ఐదు వందల కిలోల కుల్లిన మాంసం పట్టివేత జాగ్రత్త బాబోయ్ విజయవాడలో మాంసం దుకాణాలపై విఎంసీ అధికారులు దాడులు చేపట్టారు కుల్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో మాచివరం బిఆర్టీఎస్ రోడ్డు ప్రకాష్ నగర్ కొత్తపేట మార్కెట్లో సోదాలు జరిపారు మాచివరంలో ఐదు వందల కిలోల కుల్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు కుళ్ళిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నటీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ మాంసాన్ని కొనే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కుళ్ళిపోయిన మాంసాన్ని తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని తద్వారా అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు మొత్తం పరిశీలన చేసిన తరువాతే మాంసం కొనుగోలు చేయాలని పేర్కొన్నారు కుళ్లిపోయిన మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎన్నిసార్లు హెచ్చరించినా మాట వినకపోతే షాప్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు ఇక ఉరవకొండలో మటన్ వ్యాపారస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది మటన్ తక్కువ ధరకు విక్రయిస్తున్నారంటూ ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వివాదం నెలకొంది ఇదే తరుణంలో మాటలతో దుర్భాషలాడుతూ ఇరువురు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు మరో వ్యాపారి వీపుపై కత్తితో దాడి చేయడంతో వ్యాపారికి తీవ్ర గాయాలయ్యాయి రక్తపు మడుగుల్లో పడి ఉన్న బాధితుణ్ణి స్థానికులు ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు